ఇంకా చాలు కొన్ని క్రోడీకరించి కొన్ని తెచ్చిన. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా 50% నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేశారని చర్చ జరుగుద్ది, లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కాదు, షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం, కృష్ణా నది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము, అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ. ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు, శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి. ఇదే కాదు, మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతినిధిలోకి పట్టుకురండి, తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిచే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోటి స్పష్టంగా మీరు రాసిన మీటింగ్ మినిట్స్ను మేము అభ్యంతర పెడుతున్నాము, అండ్ ద ప్రపోజల్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఎడ్వర్క్స్ టు KRMB మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే విల్ డిస్కస్ ద మ్యాటర్ విత్ ద గవర్నమెంట్ అండ్ కమ్యూనికేట్ ఇట్స్ వ్యూస్ బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ యాజ్ తెలంగాణ హ్యాడ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ దిస్ పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్, మేము మాట్లాడింది ఒకటి, మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు. మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా కావాల్సిన నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతో బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది, కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే, రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు, నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని, నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు, నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు, నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ల సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు, ఆయన కథ ఏంది ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లా వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు
నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్న, తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం, మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం, ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము, మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం, సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా, చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాట ఎక్కు చంద్రశేఖరరావు, నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 15 పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే, పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము, చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి, నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టాము, నువ్వు నీ అల్లుడు, ఎందుకంటే 5 ఆయన మంత్రి, 5 లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 లీన ముఖ్యమంత్రి, 10 లీన ముఖ్యమంత్రి, 5 ఆయన ఆర్థిక మంత్రి, వ్యవహారం అంతా మామల్లుల మధ్యలోనే జరిగింది, మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా, ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం, వాస్తవాలను ప్రజలకు చెప్తాం, ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా, ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంట ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు 30 అయిన మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు, తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు, ఇంకా ఈ మొనగాడు పొడిచింది ఎంతనయా అని అంటే మొత్తం ప్రాజెక్టులు 1.5 టీఎంసీ, 2 టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి, అది 1 టీఎంసీకి తగ్గించిండు, 1/2 టీఎంసీ కల్వకుర్తి, 1/4 టీఎంసీ ఎస్ఎల్బిసి, అన్నీ కలిపితే రోజుకు 2 టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి 100% ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగాల మనం తీసుకోగలిగిన నీళ్లు below 2 టీఎంసీ, వాళ్ళు per day 13 టీఎంసీ, మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు, వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నాం, అవతల ఇప్పుడు పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా, 12-13 టీఎంసీలు per day తరలించకపోతే వారం రోజులు చూసుకూడనట్టుంటే 100 టీఎంసీల నీళ్లు మాయమైపోతాయి, 100 టీఎంసీల నీళ్లు పోయినాక ఏం బుర్దమెక్తవా, ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును, 10 గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు, 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాహార్దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజ్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట, నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఇవన్నీ ప్రజలకు చెప్దాం, తారీఖులతో సహా ఏ ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనాయి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచింటూ, ఎందువాడు తెలంగాణ ప్రజల్ని వంచో 100% ప్రజలకు వివరిద్దాము, నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2
వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము, 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము, చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి, కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పిలేస్తుందో మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతున్నారు. నిన్న మన కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడారు చిన్నగా, చూస్తున్నాడు చిన్న రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందని. నువ్వు రావాలి, చర్చ చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను.